Hi, this is Priya. Welcome to Anantagiri News. KCR Sir Sankalpanto Prati Intiki Sankshema Mandi Prati Mokallo Santosham Kanipistundi Ani Vikarabad MLA BRS Abhyarthi Medhko Anand Annaru. Mangalvaram Ennikala Pracharamlo Bhagamga Vikarabad Niyojakavarga Paridhiloni Meminpet Mandalam Ramnath Gudipalli Malrettipalli Govindapur Velchat Gramalalo Ennikala Pracharam Nirvahincharu. Ee Sandarbhanga Gramasthulu Pedda Ettuna Swagatham Palikaru. Ee Sandarbhanga Ayana Matladutu BRS Prabhutvam Vaste Marinni Sankshema Padakalu Prajalaku Andutayi Annaru. Tella Ration Card Unna Varandariki Sannabiyyamto Patu 400 గ్యాస్ సిలిండర్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. మేమిన్పేట మండలం మరింత అభివృద్ధి చెందుతుంది అని నవంబర్ 30 జరిగే ఎన్నికలలో కార్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి అని అన్నారు. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కాబోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. Thank you.
సంకల్పంతో ఉన్నారు కాబట్టి మాకు కొన్ని నాకు ఇల్లు ప్రచారం కూడా చేస్తున్నాం సార్. పోయినప్పుడు కలుపుకొని నా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు కొన్ని మాతాన మెయిన్ చూపటాల వీడియోలు కూడా చూపెట్టాలి. ఎందుకంటే వాళ్ళకి మూడో గంటలు దాకా కరెంటు నాకు మూడు గంటలు కావాలనుకోవటం కూడా చూపండి. మరి కానీ ఏసారి చేసుకున్నామంటామా? 24 గంటల కరెంటు బంద్ చేస్తున్నాడు. 3 గంటలు కావంట, 3 గంటలు కావాలంటే మళ్ళీ ఇంకొక రోజు రావాలి. ఏం కావాలి? బార్వాపూర్లో నిజం అనుకోవాలా? అర్థం రాత్రుల్లో కందిళ్ళు బ్యాటరీలు కట్టుకొని పోయి ఆడ కరెంటు ఏడుంటే వెళ్ళకుండా పోతే ఫ్యామిలీ కలిసి పేర్లు కలిసి చచ్చిపోవాలి. మళ్ళీ ఇంకొక రోజు మనకి సఫలు రావాలి. మరి కాంగ్రెస్ వాళ్ళు రేపు మీ దగ్గరకు వస్తారు. రేపు వచ్చి వచ్చి మాకు చేయాలంటే మీరేనా మాకు రైతు బంధు పైసలు బంద్ చేయాలని చెప్పి ఢిల్లీలో దరఖాస్తు ఇచ్చేది అంట మీరేనా అని అడగాలి. ఈరోజు లాగోడు పైసలు బంద్ చేయమని దరఖాస్తు ఇచ్చినప్పుడు రేపు 24 గంటల కరెంటు కూడా బంద్ చేయమని దరఖాస్తు ఇయ్యలేదు, ఇస్తారు కదా మీరు అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళని చెప్పి ఇప్పుడు ఏసం చేసుకోవడం అందరికీ తెలుసు. ఆయన రేవంత్ రెడ్డి అంటాడు 24 గంటల కరెంటు అవసరమా? 3 గంటలు కాదు. ఏసం అమ్ముకుని బ్యాంకులలో రుణాలు తెచ్చుకునే అన్నిటికీ కూడా హక్కులు కల్పించబోతున్నాడు మన కేసీఆర్ సార్. మంచిగానే ఉంటుందా? మంచిగానే అది అది పెట్టచ్చు, ఆ భూమి పత్రాలు పేపర్లు పెట్టచ్చు, బ్యాంకులో అప్పు కూడా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు అప్పు రైట్ మీద చాలా మంది మీద, కాబట్టి మీరు అందరు ఆలోచన చేయాలి. ఇప్పుడు పథకాల గురించి నేను చెప్పిన అవసరం లేదు, చాలా మందికి పెన్షన్లు వస్తుంటుంది. ఎవరన్నా కొంతమందికి పెన్షన్లు రాకపోతే ఎలక్షన్లు అయిపోయాక వాళ్ళకి ఇప్పించేటటువంటి బాధ్యత మళ్ళీ మాది. ఇప్పుడు ఎంతమందికి పెన్షన్లు వస్తాయి? 200 మందికి పైగా పెన్షన్లు వస్తాయంట. 200 మందికి పైగా పెన్షన్లు వస్తున్నప్పుడు ఒక 4-5 మందికి ఏదన్నా కారణం చేత రాకపోతే ఏం కారణం చేత రావట్లేదు అనేది ఆలోచన చేయాలి. ఒకవేళ ఎండి ఆఫీస్లో ఏమన్నా ఆగిందా, పేపర్ గిట్లు ఏమైనా తప్పు పెట్టిందా, లేకపోతే డాక్టర్ సర్టిఫికేట్ గిట్లు ఏమైనా పెట్టాలనా, ఏంది అనేది ఆలోచన చేయాలి తప్ప మనం వాళ్ళకి ఇచ్చింది మాకు ఏలేదు అనేది కాదు. ఎంతమందికి 200 మందికి ఇచ్చినప్పుడు ఇద్దరు ముగ్గురికి ఇచ్చాడు కష్టమా? వాళ్ళందరికీ ఇప్పించేటటువంటి బాధ్యత మాది. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంతకుముందు 10 ఏళ్ళ 9 ఏళ్ల క్రితం ఎంత వస్తుండే పెన్షన్? అంటే పెన్షన్ తీసుకునే వాళ్ళంతా 200 వస్తుండే. 200 పెన్షన్ ఇచ్చేటప్పుడు రేపే మాపే వచ్చి నేను 4,000 పెన్షన్ ఇస్తా అంటే నమ్ముతారు ఎవరైనా? చెప్తారు వాళ్ళు, గుర్తుపెట్టుకోవాలి మీరు. కానీ కేసీఆర్ సారు మొదటిసారి గెలిచినప్పుడు నేను 1,000 చేస్తా అన్నాడు. చేసిందా చేయలేరా? వచ్చిన వారు 1,000 రూపాయల పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎంతమంది చేతులు లేపాలంతా? అప్పుడు 2,000 తీసుకునే చేతులు లేపాలా? సగం సగం కాదు. ఎందుకు చెప్తుందంటే మీరు సరిగ్గా చేతులు లేపితే ఈసారి గెలిచిన తర్వాత 2,000 పెన్షన్ అనేది 5,000 చేయబోతున్నారు కేసీఆర్ సార్. 5,000 పెన్షన్ ఎవరు ఎవరు కావాలి? ఇప్పుడు చేతులు లేపాలా? ఇదే మీ దగ్గర పేరు భూముల గురించి రాలేరు. మీ తోడు భూముల సంగతి కూడా కలెక్టర్ తోటి మాట్లాడేటటువంటి బాధ్యత మాది అనేటటువంటి విషయాన్ని మీ అందరు కూడా తెలియజేస్తున్నాం. గుట్ట భూములు, గుట్ట భూములు అంట మా పేరు నరసింహస్వామి గుట్ట దగ్గర భూములు ఉన్నాయంటే కదా, ఆ భూములకు సంబంధించినటువంటి. అయితే మీరు ఒక నిచ్చుని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఎప్పుడేమన్నా చెప్పింది మన వాళ్ళు చాలా మంది చెప్పింది, మనం అప్పుడప్పుడు ఎల్ఐసి పాలసీ కట్టుకుంటాం. పాలసీ కడితే 50 కింద కిస్తీ కడతామా కట్టమా? 5,000, 10,000, 20,000 ఎంత తీసుకుంటా కడతా?
కడితే ఏమన్నా ప్రమాదం జరిగితే మనకు 1 లక్ష 2 లక్షల పైసలు వస్తాయి. మీ దగ్గర ఎంతమందికి వచ్చినాయి రైతు బీమా కింద? ఇందాక చెప్పి 7 మందికి 13 మందికి వచ్చినాయి అంట, ఒకరొకరికి 5 లక్షల రూపాయలు. మరి వాళ్ళు కిస్తు కట్టిందా ఏమన్నా? ఎవరైనా కట్టిందా కిస్తు? మరి వచ్చిన 13 మందికి 5 లక్షలు ఎట్లా వచ్చినాయి? కరెక్టేనా కాదా? ఎల్ఐసి పాలసీలు అయితే ఎట్లా వచ్చి కిస్తు కట్టకుండా తీయరు కదా, ప్రీమియం కట్టకుండా తీయరు కదా. మరి ఎవరు కట్టారు కిస్తాలు? అది కేసీఆర్ సార్ కట్టిండు. కేసీఆర్ అయితే అక్కడక్కడ నా దృష్టికి ఏమొచ్చింది కేసీఆర్ సార్ దృష్టికి ఇట్లా అంటే, భూమి గుంట భూమి ఉన్నా ఎకరం ఉన్నా వాళ్ళు చచ్చిపోతేనేమో 5 లక్షలు ఇస్తున్నారు సార్, మంచి మాట ఉన్నది. మరి గుంట భూమి లేనని కూడా కూలి చేస్తారు, బతకటాలు కూడా ఉంటారు కదా, మరి వాళ్ళు చచ్చిపోతే రోడ్ మీద పడినా వాళ్ళ పిల్లలకి ఏం దిక్కులేదా అనేటటువంటిది అన్నారు. కరెక్టే కదా? కేసీఆర్ సార్ కూడా ఆలోచన చేశారు. అరే భూములకు అయితే ఇస్తే ఏ పడుతుంది, మరి భూములైన కథ అని చెప్పి ఎప్పుడేం కొత్తగా ఆలోచన చేస్తున్నాడంటే, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎన్ని ఇళ్ళు ఉంటాయంటే 1 కోటి పైన ఉంటాయి, 1 కోటి మీద ఉంటాయి కుటుంబాలు. అందులో తెల్ల రేషన్ ఎవరెవరికి ఉంటుంది అంటే 93 లక్షల ఇళ్ళకు ఉంటుంది, 93 లక్షల కుటుంబాలకు ఉంటుంది. ఇక కేసీఆర్ సార్ ఇప్పుడు భూమి ఉన్నదా లేదా చూడు చూడడు ఇప్పుడు ఈసారి గెలిచినాక. భూమి ఉన్నా భూమి లేకున్నా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏ కులపల్లైనా ఏ మతపల్లైనా వాళ్ళందరి పేరు మీద నేనే కిస్తు కడతా, ఎవరు జరిపోయినా కానీ 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్తున్నారండి. మంచిదేనా కాదా? అందరి మీద ఈడున్న వాళ్ళందరూ మొత్తం తెల్ల రేషన్ కార్డు ఎవరెవరు అవుతున్నారో వాళ్ళందరి పేరు మీద ఒకరొకరి పేరు మీద కిస్తు కట్టే బాధ్యత కేసీఆర్ సార్ది. ఎవరు చనిపోయినా కానీ 5 లక్షల రూపాయలు వస్తాయి, ఇంతకంటే మంచిగా చేస్తారా ఎవరన్నా? ఎప్పుడన్నా కాంగ్రెస్ వాళ్ళకి ఆలోచన అన్న చేసిందా? చేసిందా? మీరు చెప్పాలా? ఇప్పుడు చాలా మంది కంట్రోల్ బియ్యం తీసుకుంటూ ఉంటారు. ఎంతమంది తీసుకుంటున్నారు కంట్రోల్ బియ్యం చేతుల్లో పని? అందరు తీసుకుంటారు. నేను ఇందాక కూడా ఆ గోవిందాపూర్ లో కూడా అడిగొచ్చిన, కంట్రోల్ బియ్యం తీసుకుంటున్నారు కదా, ఎంతమంది తింటున్నారు అందులో చేతుల్లో పని? అబద్ధం చెప్పారు. మరి కొంతమంది అమ్ముకుంటున్నారంట, కొంతమంది ఇంట్లో చేస్తున్నారంట, ఏం చేస్తున్నా లేదా? అందుకని ఇప్పుడు కేసీఆర్ సార్ ఏం ఆలోచన చేస్తున్నాడంటే, అరే తిననీకి హాస్టళ్లలో సన్న బియ్యం ఎట్లా పెడుతున్నాము, తిననీకే పిల్లలకి చదువుకునే పిల్లలకు హాస్టళ్ల సన్న బియ్యం పెడుతున్నాడు ఇప్పుడు కేసీఆర్ సార్. అట్లాగే ఈసారి గెలిచిన తర్వాత కంట్రోల్ లో ఇచ్చేటటువంటి రేషన్ కార్డుల మీద ఇచ్చే బియ్యం అంతా కూడా సన్న బియ్యం ఇస్తాడంట కేసీఆర్ సార్. మీరు తింటారా, మీ భర్త పెడతారా, మీ పిల్లలకి పెడతారా, మీ మమ్మల్ని పెడతారా, ఏం చేస్తారో మీ ఇష్టం. ఎప్పుడన్నా సన్న బియ్యం ఇచ్చేదా? కంట్రోల్ బియ్యం అంటేనే అది కంట్రోల్ బియ్యం అంటే ఎట్లుంటే అనేటటువంటి, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నదంట. ఇక రేపు మాకు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారంటే మీరు ఒక ముచ్చట ఆది పెట్టుకోవాలా. మనం అందరం కూడా ఇప్పుడు కట్టెలపై పనిచేసేసి గ్యాస్ స్టవ్ల మీద వంటలు చేస్తున్నాం, అవునా కాదా? మాకు చెప్పాలా చేస్తున్నారు. ఇంకా కట్టెలపై చాలా తక్కువ, ఎవరైనా ఎవరైనా వీలు గిల్లు కాలబెట్టుకుంటే కాదబెట్టుకుంటున్నారు కావచ్చు, కానీ ఎవరు కూడా ఇంకా కట్టెలపై మీద వంట చేస్తలేము. మరి గ్యాస్ ధర ఎంత వేయించండి? 1200. ఎవరు వేయించుండ్రు? బీజేపీ వాళ్ళు, దానికంటే ముందు కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళిద్దరు పెంచారు. వీళ్ళిద్దరు పెంచిన రూపాయి మాకు వచ్చి 1200 నుంచి మేము 500 దాకా తక్కువ చేస్తామని మీకు చెప్తే నమ్ముతారా? నమ్మేది గిట్లా ఇంత పెంచిన వాళ్ళు తగ్గించారు. కర్ణాటకలో గట్టిగా చెప్పిండు, ఇప్పుడు కర్ణాటకలో వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా మా దగ్గర ఉద్దర గప్పాలు ఒప్పి కొట్టి అంత అధికారంలోకి వచ్చిండు, ఒకటి కూడా చేస్తలేరు కాంగ్రెస్ వాళ్ళకి తప్ప ఎవరికన్నా ఉంటుందని చెప్పి కర్ణాటక ప్రజలు వచ్చి కూడా ప్రచారం చేస్తున్నారంట. కాబట్టి ఈసారి గెలిచినాక కేసీఆర్